హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు పునీత క్రియేటివ్స్. కొత్త వాళ్ళు ఎవరినైనా ఛానల్ చూస్తుంటే ప్లీజ్ సబ్స్క్రైబ్ మై ఛానల్ అండ్ క్లిక్ ద బెల్ ఐకాన్. ఈరోజు వీడియోలో కమల్ వర్క్ ఎలా కుట్టాలో చూపిస్తాను. ఫస్ట్ ఉంది కదా, తీసుకుని ఈ రెండోది వదిలేయాలి, మూడవది మళ్ళీ ఇది వదిలేయాలి. వన్ బై వన్ మళ్ళీ తర్వాత ఇటు నుంచి ఇది తీసుకున్నాం కదా, మళ్ళీ ఇది వదిలే ఇది వదిలేయాలి, దీంట్లో తీసుకొని మళ్ళీ ఇది వదిలేయాలి, దీంట్లో తీసుకొని. తీసుకోవాలి, అలా తీసుకుంటూ వెళ్ళాలి. ఇది అయిపోయిన తర్వాత మళ్ళీ ఈ నెక్స్ట్ లైన్ నుంచి ఇది కూడా ఫిక్స్ చేసుకొని నెక్స్ట్ లైన్ చేస్తున్నాను కాబట్టి అంతే ఫ్రెండ్. ఇప్పుడు ఈ రెండు అయిపోయినాయి కదా, ఇంకీ పైన ఏది ఉన్నాయి కదా, దీంట్లో తీసుకోవాలి. ఇది వదిలేసి దీనికి సైడ్ సైడ్ ఫ్రెండ్స్ ఇలా ఉంటుంది అంటే. అలాగే ఈ రెండు కూడా స్టిచ్ చేసుకుందాం.
స్టార్ట్ చేసుకోవాలి. ఇది అయిపోతే పైకి అంతే. అది పూర్తిగా అయ్యేంత వరకు దాన్ని వేస్తూ ఉండాలి. అయిపోయాక లైన్ దాన్ని తీసేసి ఇంత పైనుంచి ఒక లైన్ వదిలేసి ఇంకోటి తీసుకోకూడదు. జస్ట్ పై పై నుంచి దీంట్లోంచి లేదు ఇలా వస్తుంది. ఇదంతా అయిపోయింది. ఈ లైన్ మొత్తం అయిపోయింది కదా, ప్రీపించి దీనికి అంతే. అది అయిపోయాక దాన్ని వదిలేసి ఇప్పుడు ఈ లైన్ అయిపోయింది కదా. అంతే కమల వర్క్ అంటే బాగుంది కదా. మిగతా చుట్టూ డిజైన్ అనేది ఇంక మీ ఇష్టం, దేంతోనైనా చేసుకోవచ్చు. కమల వర్క్ అంటే మాత్రం ఇదే. ఈ చుట్టూ గోల్స్ కుట్ట అయినా కుట్టచ్చు, కాడ కుట్ట అయినా కుట్టచ్చు, బ్యాక్ స్టిచ్ అయినా కుట్టచ్చు, ఏదైనా కుట్టచ్చు, కుట్టుకోవచ్చు. మీ ఇష్టం అనేదా అంటే డిజైన్. నేనైతే బ్యాక్ స్టిచ్తో చేస్తున్నాను. మీ ఇష్టం ఏదైనా చేసుకోవచ్చు. అంతే ఇప్పుడు ఈ డిజైన్ ఏమో నేను ఇంతకుముందు వీడియోలో నాట్ స్టిచ్ చూపించాను కదా, లాంగ్ షార్ట్ లాంగ్ నాట్ స్టిచ్ అనేది, అది చేస్తాను ఇక్కడ. ఫ్రెండ్స్ ఇలా ఉంటుంది. ఇది కమల్ వర్క్ స్టిచ్, ఇది బ్యాక్ స్టిచ్, ఇది ఫ్రెంచ్ నాట్ స్టిచ్. ఓకే ఫ్రెండ్స్, నెక్స్ట్ వీడియోలో ఇంకొక వీడియో చెప్తాను. థ్యాంక్ యూ ఫ్రెండ్స్, థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.